సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఒక యూనిక్యూ మొబైల్ గురించి అయితే చెప్తున్నాను యూనిక్యూ అంటే మనకు డిజైన్ పరంగా కాదు కలర్ పరంగా అనమాట మనకు రీసెంట్గానే చైనాలో ఒప్పో రీనో సెవెన్ సిరీస్ అయితే లాంచ్ చేస్తారు కదా ఒప్పో రీనో సెవెన్ అండ్ ఒప్పో రీనో సెవెన్ ప్రో కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు అందులో ఒక యూనిక్ కలర్ డిజైన్ అయితే వచ్చిందనమాట అదే మనకు ఒప్పో రీనో సెవెన్ ఏదైతే ఫైవ్ జీ మొబైల్ ఉందో దీంట్లో మీకు వెల్వెట్ రెడ్ కలర్ అని ఒక కొత్త న్యూ ఇయర్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు మనకు జనవరి ఫస్ట్కి ఇంకా అరౌండ్ ఒక టూ టు త్రీ డేస్ మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏమంటే ఇది చైనా లవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే రెడ్ ఎడిషన్ అయితే ఉంటుంది మరి ఇండియన్ లవర్స్కి కాదు అని వీళ్ళైతే చెప్తున్నారు మరి ఇది ఇండియాలో వస్తుందా లేదా అనేది కూడా నేనైతే చెప్తాను ఒకవేళ మీకు ఖచ్చితంగా రెడ్ నాకు కావాలనుకునే వాళ్ళు కూడా ఎలా కొనాలో నేను ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఇంకో విషయం ఈ యొక్క ఒప్పో రీనో సెవెన్ ఫైవ్ జీ మనకి ఇండియాలో ఈ సిరీస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు లేదు ఒకవేళ వచ్చిన సరే ఈ యొక్క వెల్వెట్ రెడ్ ఎడిషన్ ఎలా బై చేయాలి ఎలా లేదు అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం తీసేటం దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది కెమెరా ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే అయితే ఈ యొక్క వెల్వట్ రెడ్ న్యూ ఇయర్ కలర్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకు త్రీ వేరియంస్లో అయితే అవైలబుల్టీలో ఉంటుంది అంటే మనకు త్రీ కాంపులేషన్లో అయితే వచ్చింది ఒకసారి దీని యొక్క ప్రైస్ గురించి పట్టినట్టయితే మీకు ఎయిట్ జీ ర్యామ్తో వన్ థర్టీ జీబీ స్టోరేస్తో వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి కాను అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్న స్టోరస్తో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి కాను అండ్ హై అండ్ మోడల్ టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్న స్టోరస్తో వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట సో స్టార్టింగ్ వేరే అంటే మీకు థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అయితే ఉంది మరి ముప్పై రెండు వేలకి ఇది వర్త కాదా ఒకవేళ రెగ్యులర్ ఎడిషన్ వచ్చినా సరే ఇది మనకు ఇంచుమించు సేమ్ ప్రైస్ అయితే మనక అయితే ఉండబోతుంది అనమాట సో ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క రెడ్ ఎడిషన్ తీసుకుని రావడానికి మేజర్ రీజన్ ఏమంటే అక్కడ మనకు హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక సెలబ్రేషన్ అయితే వస్తుంది కదా ఇది కోర్స్ ఇంకా ప్రతి ఒక్కరు మనక ఇండియన్స్ అయితే చాలా మంది అయితే జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క జనవరి ఫస్ట్ అనేది మాక్సిమం ప్రతి ఒక్క రిలీజియన్ ఈ యొక్క ఫెస్టివల్ బాగా అంటే ఐ మీన్ ఘనంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది సో వీళ్ళు చెప్పింది ఏమంటే ఈ యొక్క వేరియంట్ ఏదైతే ఉందో మాక్సిమం ఇండియాకి రాకపోవచ్చు అని మనకు కొన్ని రూమర్స్ ప్రకారం అయితే తెలుసుందనమాట మరి ఇది రాకపోవచ్చు ఇప్పటిదాకా అయితే బాగానే ఉంది వచ్చే ఛాన్స్ కూడా అక్కడైతే ఉంది ఒకవేళ రాకపోయినా ఎలా బాలో నేను అయితే చెప్తానులేండి కాకపోతే దీంట్లో మనకు రెడ్ కలర్ ఎందుకు ఇచ్చారు బ్లూ ఇవ్వచ్చు కదా బ్లాక్ ఇవ్వచ్చు కదా ఈ రకంగా తీసుకుని రావచ్చు కదా అని మీకైతే డౌట్ రావచ్చు నేను ఇది రెడ్ ఫోన్ ఉంది అని రెడ్డి రెడ్ షర్ట్ అయితే ఏం చేసుకోవలేదు అది ఏమి ప్రమోట్ అయితే ఏమీ చేయడం లేదు అండ్ దీంట్లో మేజర్గా రెడ్ రెడ్ కలర్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇది సెలబ్రేషన్స్ కి మనకు సింబలైజ్గా ఉంటుందని వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగిందని వీళ్ళైతే అనమాట సో అందుకోసం ఇది కంప్లీట్గా మనకు రెడ్ వెల్వెట్ కలర్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో మేజర్గా రెడ్ కలర్ తీసుకుని రావడానికి కారణం అంటే ఐ మీన్ రీజన్ ఇదే అనమాట అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిజైన్ గురించి దీని యొక్క డిజైన్ చూసినట్టయితే చాలా బాగా ఉంది రెగ్యులర్ రీనో ఫైవ్ జీకి దీనికి కొంచెం ఎవర్ డిఫరెన్స్ అయితే ఉంది రెగ్యులర్ మొబైల్లో మీకు సైడ్ ప్యానల్లో ఎటువంటి లోగో అయితే ఏమీ ఉండదు తర్వాత ఈ యొక్క ఒప్పో రీనో ఫైవ్ రెడ్ వెల్వెట్ డిజైన్ ఏదైతే ఉందో దీంట్లో మీకు బ్యాక్ సైడ్ టైగర్ లోకో ఈ యొక్క ఐకాన్ అయితే ఉంటుంది అనమాట అంటే ఐ మీన్ మనకు బ్యాక్ సైడ్ లోకో అయితే ఇచ్చారు సో దీని ద్వారా మొబైల్ వచ్చేసి మరి కాస్త ప్రీమియంగా మరి కాస్త యూనిక్ ఎడిషన్ గా అయితే కనిపించడం మరొక గొప్పతనం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్ కి అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క స్పెస్క్రిప్షన్ జోలిపోతాయి దీంట్లో వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఫుల్ హెచ్ఎ ప్లస్ ఎంఓఎల్ఈడి డిస్ప్లై ఉంటుంది అలాగే నైంటీ హర్స్ రీఫ్రెషర్ తో ఎండిస్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అండ్ కార్ంగ్ గురిలా క్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారు మేజర్గా ఒక స్టాండర్డ్ సైడ్ డిస్ప్లే కావాలనుకున్నకు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది అన్నమాట మీరు ఈజీగా వన్ హ్యాండ్తో కూడా ఈ మొబైల్ అయితే ఆపరేట్ చేయచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఆ తర్వాత నైన్టీ నైంటీ హర్డ్స్ త్రీ ఫైవ్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ మీరు గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు తర్వాత మొబైల్లో స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్ వచ్చేసి చాలా బటర్ స్మూత్గా రన్ అవుతుంది ఒకవేళ మీ మొబైల్ అంటే ఈ మొబైల్ మీ చేతిలో నుంచి కింద జారినా సరే మీకు అంత తొందరగా పగిలిపోకుండా ఉండటానికి వీళ్ళు కార్నింగ్ కురి గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ అయితే ఇచ్చారు మీరు మరి అంత హై నుంచి పడేస్తే డెఫినెట్గా అయితే పగులుతుంది కాకపోతే మ్యాక్సిమం ఇది మనకు సర్వైవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే కార్నింగ్ కురి గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్స్ అనేవి మనకు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయన్నమాట అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీన్ని మీకు హండ్రెడ్ డీస్పై ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా అవడం అయితే జరుగుతుంది ఈవెన్ ఇట్ వాజ్ నాట్ ఏ బిగ్ మ్యాటర్ అండ్ ఆ తర్వాత దీంట్లో మరొక మెయిన్ హైలైట్ గురించి మాట్లాడుకోవాలనిపిస్తే దీంట్లో దీనికి కెమెరా దీంట్లో మీకు బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు థర్టీ టూ మగాపిక్సల్ తో వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది ముందుగా నేను బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి చెప్పేసి ఆ తర్వాత ఆ ఫ్రంట్ సార్ కెమెరా విశాఖ వద్దాం మీకు బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావెడింగ్ లెన్స్ కోసం అండ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రోస్ పవర్స్ అయితే ఇచ్చారనమాట అండ్ థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ సైడ్ పంచోల్ కెమెరా ఉంటుంది మీరు సైడ్ కెమెరాతో ఫోర్ కే వరకు రికార్డింగ్ చేయొచ్చు ఫ్రంట్ సర్ కెమెరాతో అప్ టూ టెన్ ఎయిటీపీ వరకు రికార్డింగ్ చేయొచ్చు ఎలక్ట్రానిక్ కెమెస్ట్రీ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి దీని ద్వారా మీరు ఏదైతే మొబైల్ మొబైల్తో వీడియో షూట్ చేస్తారు మీకు తీసేటప్పుడు ఉంటే ఇంత షేక్నర్స్ అవుట్పుట్లో అయితే అస్సలు ఉండదు మీకు చూడడానికి ఏ గిమ్లో యూజ్ చేసిన రకంగా అయితే ఇంచుమించు వస్తుంది అనమాట ఎయిటీ పర్సెంట్ వరకు సో మేజర్గా వీడియోగ్రఫీ కోసం కావచ్చు ఫోటోగ్రఫీ కోసం కావచ్చు ఎవరైతే కొనాలనుకుంటారో అలాంటి వాళ్ళు కన్ఫామ్గా ముఖ్యంగా కెమెరా ఓరియంటెడ్ మొబైల్ కావాలి నేను ఎక్కువ కెమెరాకి ప్రిఫర్ చేసిన అనుకునే వాళ్ళు కూడా ఒప్పో రీనో ఫైవ్ రెగ్యులర్ సిరీస్ అయినా తీసుకోవచ్చు ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఆ తర్వాత దీంట్లో మరొక మెయిన్ హైలైట్ దీని యొక్క ప్రాసరు దీంట్లో మనకు కాల్కామ్ ద్వారా వచ్చిన కాల్ కామ్ స్నాప్డగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ఫైవ్ జీ ప్రాసర్ అయితే యూజ్ చేస్తున్నారనమాట సో దీని ద్వారా మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ అల్ఫాటైట్ ఇలాంటి హై అండ్ గ్రాఫికల్ గేమ్స్ కొంచెం మీడియం సెట్టింగ్స్లోనే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మీకు ల్యాగింగ్ ఇష్యూస్ ఇలాంటి కూడా అయితే ఫీచర్ అనమాట ఎందుకంటే నైంటీ హర్ట్స్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అట్ ది సేమ్ టైం గేమింగ్ గేమింగ్తోనే అంతం కాకుండా మీరు ఎయిటింగ్ ఇలా మాస్టర్ కావచ్చు పౌడర్ డైరెక్టర్ కావచ్చు ఇందులో ఎయిటింగ్ చేస్తుంటారు కదా అది కూడా మీకు రెండరింగ్ ఏవైతే వీడియో ఉంటుందో చాలా ఫాస్ట్గా అయితే చేసి చూపిస్తుంది అండ్ బాక్స్ మీకు లేటెస్ట్ ఓఎస్ అయితే వచ్చింది ఆండ్రాయిడ్ తో అండ్ అలాగే మీకు కలర్ ఓఎస్ టువెల్ అయితే ఉంటుందన్నమాట ఇదొక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్కి కలర్ వైస్ తర్వాత ఇప్పుడు రాబోతున్న మనకు అప్కమింగ్ ఆక్సిజన్ వయస్ ఇంచుమించు మనకు మెడ్జై అయితే వస్తున్నాయి రెండు ఇంచుమించు మనకు ఫ్యూచర్లో అయితే సేమ్ గా ఉండబోతున్నాయి అనమాట మరి కలర్ వైస్ బాగా ఉంటుందా లేదా అంటే కలర్ వైస్ కూడా బాగానే ఉంటుంది పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అండ్ తర్వాత ఫర్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడినట్ అయితే దీంట్లో వచ్చేసి మనకు లిటర్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తున్నారు అలాగే మీకు సిక్స్టీ వాట్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా దీనికైతే యూజ్ చేయడం జరిగింది అనమాట మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ అంటే ఈజీగా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఈవెన్ కొంచెం హార్డ్గా యూజ్ చేస్తున్నా సరే అండ్ అలాగే సిక్స్టీ వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు మీకు కేవలం అంటే కేవలం అరౌండ్ థర్టీ ఫైవ్ మినిట్స్ లోపలే కంప్లీట్గా మీకు మొబైల్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ చేయడం అయితే చెప్తుంది అనమాట ఒక మేజర్ ప్లాస్ పాయింట్ చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్కి అండ్ ఆ తర్వాత దీంట్ వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉందో మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే మీకు మొబైల్ వచ్చేసి ఈజీగా ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది సో ఇదొక మేజర్ ప్లస్ పాయింట్ కి వస్తుంది ఈ యొక్క ఒప్పో రీనో ఫైవ్ ఫైవ్ జీ మొబైల్కి మరి ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చా లేదా అంటే మేజర్గా కెమెరా కోసం ఆ తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఉండాలనుకునే ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీనికి ఇచ్చిన సబ్స్క్రిప్షన్స్కి వీలు చెప్పే ప్రైస్కి అక్కడ వర్త్ అయితే కాదనమాట ఎందుకంటే మన కిందలో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లోనే ఈ యొక్క శాంసంగ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీతో చాలా మొబైల్స్ అయితే వచ్చాయి కాకపోతే చాలా లెవెల్ అండి ఒక రెండు మాత్రమే ఉన్నాయి సో ఆ ద్వారా కంపేర్ చేసి ఈ యొక్క మొబైల్స్ ప్లస్ పాయింట్ ఏమంటే దీనిలో మీకు కెమెరా అయితే చాలా బాగా ఉంటుంది అందుకోసమే వీళ్ళు డిజైన్ పరంగా ఎక్కువ ఫోకస్ చేసి కెమెరా పరంగా ఎక్కువ ఫోకస్ చేసి జనరల్గా యొక్క ప్రైసెస్ అనేవి కొంచెం రెగ్యులర్ మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ స్పెక్స్తో అయితే అనమాట కెమెరా క్వాలిటీ ప్రకారం చూసినట్టయితే అయితే ఎనీహ్ ఓవరాల్గా యొక్క మొబైల్ అయితే వస్తుంది మరి యొక్క మొబైల్ రెడ్ ఎడిషన్ ఒకవేళ రాకపోతే ఏం చేయాలని మీకైతే డౌట్ ఉండొచ్చు మీకు తెలిసిందే కదా ఆలీ ఎక్స్ప్రెస్ కావచ్చు తర్వాత గేర్ బెస్ట్ డాట్ కామ్ కావచ్చు ఇక్కడ నుంచి మీకు కంప్లీట్ నాకు రెడ్ కలరే కావాలనుకున్నాడు అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ గా బై చేయచ్చు ఈవెన్ మీకు లాంచ్ కానీ మొబైల్స్ కూడా అక్కడైతే మీకు ఉండడం అయితే జరుగుతుంది బైయింగ్ సెక్షన్ లో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే బై చేయొచ్చు కాకపోతే అక్కడ జనరల్ ప్రైస్ ఒకటి ఉంటుంది ప్లస్ జిఎస్టీ అని కూడా మనకు ప్లస్ అయితే అవుతుంది మనకు ఇంచుమించు అక్కడ నుంచి ఇక్కడ తెప్పించాలంటే మాక్సిమం ఒక టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు అడిషనల్ ఛార్జెస్ అయితే పడతాయి ఇవన్నీ మీరు గుర్తు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఎనీ హౌ ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఒప్పో రీనో ఫైవ్ ఫైవ్ జీ రెడ్ వెల్వెట్ న్యూ ఇయర్ గురించి లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ